చంద్రబాబు సుప్రీం కోర్టుకు కీలక వ్యక్తుల తెరవెనుక మంత్రాంగం టీడీపీ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తన రాజకీయ జీవితంలోనే అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా సిఐడి పేర్కొన్న చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే సిఐడి తనపై ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టిన రిమాండ్ రిపోర్టును కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ ను ధర్మాసనం శుక్రవారం తిరస్కరించింది మరోవైపు ఏసీబీ కోర్టు రెండు రోజుల సిఐడి కస్టడీకి కూడా అనుమతి ఇచ్చింది ఇది టీడీపీ నాయకుల్ని మద్దతుదారుల్ని అభిమానుల్ని ఒక్కసారిగా ఆందోళనకు గురిచేసింది ఏపీ హైకోర్టు క్లాష్ పిటిషన్ కొట్టివేయడంతో శనివారం సుప్రీంకోర్టు తలుపులు తట్టాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు సిద్ధమవుతున్నారు అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన వారు మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్లవద్దని సలహా ఇచ్చినట్లుగా సమాచారం వారు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేని వారే అయినా చంద్రబాబుకు సదరు వ్యక్తులు మొదటి నుంచి అత్యంత సన్నిహితులు రాజ్యాంగబద్ధమైన కీలక పదవిలో పనిచేసిన ఓ వ్యక్తి న్యాయ వ్యవస్థలో కీలక పదవి చేపట్టి ప్రస్తుతం విశ్రాంతి జీవితం గడుపుతున్న మరో వ్యక్తితో పాటు చంద్రబాబు సామాజిక వర్గానికి చెంది పలు కీలక పదవుల్లో ఉన్నవారు ఈ సలహా ఇచ్చినట్లుగా సమాచారం చంద్రబాబుపై ఇప్పటికే పలు కేసులు నమోదై కోర్టుల వరకు వెళ్లినా ఆయన స్టేలు తెచ్చుకుని హాయిగా భేటీ తిరుగుతున్నారు ఏపీ సిఐడి కేసు కూడా ఇలాగే ఏసీబీ కోర్టులోనే ముగిసిపోతుందని టీడీపీ నాయకులు అభిమానులు భావించారు ఏకంగా సుప్రీం కోర్టులో ఆయన సిద్ధార్థులు రప్పించడంతో చంద్రబాబు సాయంత్రానికల్లా బయటికి వచ్చేస్తారని అందరూ అంచనా వేసుకున్నారు కానీ ఎప్పుడైతే ఏసీబీ కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిందో అప్పుడే టీడీపీ శ్రేణులకు పెద్ద షాక్ తగిలింది రాజకీయాల్లో అవినీతి మచ్చలేని వ్యక్తిని తాను నిప్పు అని చెప్పుకున్న చంద్రబాబు తొలిసారి ఒక అవినీతి కేసులో రిమాండ్కి వెళ్లడంతో టీడీపీ శ్రేణులే కాకుండా చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక వర్గం ఆందోళన చెందింది ఏపీ హైకోర్టులో ఆయన చంద్రబాబుకు ఊరట దక్కుతుందని భావించిన క్వాష్ పిటిషన్ తిరస్కరించడంతో టీడీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు పాత్ర నిజమేనేమో అనే అనుమానాలు టీడీపీ నాయకులతో పాటు చంద్రబాబు అభిమానుల్లో కూడా క్రమంగా బలపడుతున్నాయి ఏకంగా హైకోర్టు కూడా ఈ స్కామ్ లోతైన విచారణ జరగాల్సి ఉందని ఇప్పుడు తాము జోక్యం చేసుకోలేమని చెప్పేయడంతో టీడీపీ వర్గాలు దిక్కుతోసిన స్థితిలో పడ్డాయి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించినప్పుడు టీడీపీ కార్యకర్తలు అభిమానులు సోషల్ మీడియాలో సదరు కోర్టు జడ్జిపై విపరీతమైన వ్యాఖ్యలు చేశారు ఏకంగా న్యాయ వ్యవస్థనే ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారు టీడీపీ నాయకులు కూడా బహిరంగంగా కోర్టుపై వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఏపీ హైకోర్టు కూడా ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని సమర్థించడంతో ఏం చేయాలో పరిస్థితి నెలకొంది సుప్రీంకోర్టు వెళ్తే టీడీపీ అభిమానులు న్యాయ వ్యవస్థ తీరుపై చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ లాయలు ఉదహరించే అవకాశం కూడా ఉంది ఇప్పుడు సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడానికి చంద్రబాబు తరపు న్యాయవాదులు సిద్ధమవుతుండగా చంద్రబాబు సన్నిహితులు మాత్రం వద్దని వారిస్తున్నారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి న్యాయ వ్యవస్థ గురించి పూర్తిగా తెలిసిన మరో వ్యక్తి చంద్రబాబు కుటుంబానికి ఈ సలహా ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగానే ఏపీ హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేసింది ఇప్పుడు విచారణ జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టు దగ్గరకు వెళితే ఏపీ ప్రభుత్వ లాయర్లు హైకోర్టులో చెప్పిన కారణాలే అక్కడ కూడా చెబుతారు పైగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పునే ఉదాహరిస్తారు దీంతో కోర్టు కనీసం పిటిషన్ స్వీకరించకుండానే కొట్టేసే అవకాశాలు ఉంటాయి అప్పుడు మొదటికే మోసం జరుగుతుందని సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఒకసారి సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ తిరస్కరణకు గురైతే ఇన్నాళ్ళు చంద్రబాబు పెంచుకున్న ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అవుతుందని సలహా ఇచ్చారు ఇప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే చర్చ జరుగుతోంది సుప్రీంకోర్టులో కనుక ఫెయిల్ అయితే చంద్రబాబు భాగోతం వేరే రాష్ట్రాల్లో కాకుండా ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడుంటే అక్కడ కూడా చర్చనీయాంశం అవుతుందని చెప్పారట అత్యున్నత న్యాయస్థానంలో కనుక చంద్రబాబు ఫెయిల్ అయితే దేశ విదేశాల్లో ఉన్న చంద్రబాబు అభిమానులు దూరం కావడం ఖాయమని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది చంద్రబాబు బయటికి రావాలని అరెస్టును రద్దు చేయాలని ఇప్పటికే ఐటీ నిపుణులు ఎన్ఆర్ఐలు కొన్ని చోట్ల ఆందోళనలు చేస్తున్నారు టీడీపీ శ్రేణులు చేస్తున్నారు హైకోర్టు తీర్పు తర్వాత వీరులో చాలా మంది డేలా పడ్డారు ఇక నిరసనలు అవసరమా అనే స్థితికి చేరుకున్నారు సుప్రీం కోర్టులో కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఇక ఆయనకు మద్దతు ఇచ్చే వర్గమే లేకుండా పోతుందని అంచనా వేస్తున్నారు ఐటీకి ఆద్యుని నేనే సెల్ఫోన్ తెచ్చింది నేనే హైదరాబాద్ను ప్రపంచంలో పెట్టింది నేనే అంటూ తనను తానే హెచ్చించుకున్న చంద్రబాబుకు వంతపాడే మేధావులు ఎన్ఆర్ఐలు రాజకీయ నాయకులు సినీ నటులు ఇతర ప్రముఖులు ఎంతో మంది ఉన్నారు వీళ్ళంతా ఇప్పటికే చాలా వరకు సైలెంట్ అయ్యారు ఒకరో ఇద్దరు అప్పుడప్పుడు గళం విప్పుతున్నారు అదే సుప్రీంకోర్టులో విఫలమైతే ఒకరు కూడా చంద్రబాబు వెంట ఉండరని అప్పుడు తాము కూడా ఏమీ చేసే పరిస్థితి ఉండదని ఆ కీలక వ్యక్తులు చంద్రబాబు కుటుంబానికి సూచించినట్లుగా తెలుస్తోంది చంద్రబాబు సుప్రీం కు వెళ్తే ఏమవుతుందో వారి కుటుంబ సభ్యుల ద్వారా చంద్రబాబుకి చెప్పించినా ఇంతవరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మరోవైపు చంద్రబాబు రాయలు మాత్రం సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది